ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ టాపిక్ వచ్చి ఎవరైతే ప్రశాంతంగా ఒకచోట కూర్చొని ఎర్న్ చేయాలి అనుకుంటున్నారో అంటే నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక చోట ప్రశాంతంగా కూర్చుంటే కంటిన్యూగా బిజినెస్ ఉండాలి క్యాష్ కౌంటర్లో కూర్చోవాలి అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఇది ఏ బిజినెస్ అంటే చూడండి ఇది ఎలక్ట్రికల్ ఐటెం యాక్సెసరీస్ హోల్సేల్ బిజినెస్ అనమాట మొత్తం ఒక ప్రశాంతంగా మీరు ఒక ఒక టౌన్ అర్బన్ ఏరియా లేకపోతే టౌన్ ఏదైనా పర్వాలేదు అంటే చుట్టుపక్కల విలేజెస్ కూడా ఒక మెయిన్ ఊర్లో అంటే ఒక ఇరవై ముప్పై ఊళ్ళకి మెయిన్ ఏరియా ఏదైతే ఉంటుందో అటువంటి చోట కూడా ప్లాన్ చేయొచ్చు ఇది మాత్రం ఎక్సలెంట్ చూసారంటే మీరు ఏ ఏరియా వెళ్ళినా ఏపీ తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాజస్థాన్ వాళ్ళు హిందీ వాళ్ళే ఎక్కువ ఈ ఎలక్ట్రికల్ హోల్సేల్ షాప్లో ఉంటారు మీరు చూసుంటారు ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీ అంటే తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ వీళ్ళు కూడా ఫుల్గా ఉంటారు ఎందుకంటే ఈ దీనికి ఎలక్ట్రికల్ ఐటమ్స్ మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అటువైపు ఉంది నార్త్ ఇండియా వైపు సో అక్కడి నుంచి రావాల్సిందే కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇటువంటి షాప్ పెట్టుకొని మంచిగా ఆన్ చేస్తారు అసలు ఎంత సంపాదన అనుకున్నారు ఇప్పుడు ఏదైనా కావచ్చు మీకు ఎలక్ట్రికల్ బోర్డు కావచ్చు స్విచ్చెస్ కావచ్చు సాకెట్లు కావచ్చు కండెన్సర్ కావచ్చు ఎలక్ట్రికల్ వైర్ కావచ్చు ఇంకా టెస్టర్లు టేపులు మొత్తం లైట్లు అన్నీ ఏ టు జెడ్ ఎలక్ట్రికల్ ఒక ఒక ఇల్లు అంటే కంపల్సరీ అన్నిటికీ దీంతో ముడిపడి ఉంటుంది కదా సో కంపల్సరీ ఇది ఈ బిజినెస్ కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది అనమాట సో ఇవన్నీ అటువైపు అంటే ఇప్పుడు ఫర్ ఏదో ఒక ఒక ఎలక్ట్రికల్ ఐటమ్ ఇక్కడ థర్టీ రూపీస్ అమ్ముతున్నారు అనుకోండి అది మె అంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర మనం కొన్నప్పుడు సిక్స్ టు సెవెన్ రూపీసే పడుతుంది అనమాట అంటే ఎంత ప్రాఫిట్ చూడండి అంటే ఏడు రూపాయలు ఉన్న వస్తువు మనకు వచ్చేటప్పుడు ముప్పై రూపాయలు ఏదైనా అంతే కదా ఇప్పుడు హోల్డర్లు ఉన్నాయి మీకు ప్లగ్లు ఉన్నాయి ప్లగ్ అయినా హోల్డర్ అయినా వాడు ఎంత చెప్తే ఆ రేట్ మనం రెండు క్వాలిటీ చూపిస్తారు ఇది ఇంత అంటాడు అది అంతా అంటాడు ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసి తెచ్చుకుంటాం కానీ ఆ రెండు కూడా రేట్ అక్కడ చూసుకుంటే చాలా అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ అంత మార్జిన్ ఉంటుంది ఎలక్ట్రికల్ గూడ్స్లో అంతే అనమాట మొత్తం కూడా ఇటువంటిది మీరు ఒక్కసారి ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అన్నీ తీసుకొని వచ్చుకుంటే తర్వాత వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారనమాట మీరు ఏదైనా ఫోన్లో ఆర్డర్ చేస్తే మ్యానుఫ్యాక్చరర్స్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్లోనే పంపిస్తారు మీరు అంటే మీకు దీని గురించి ఇంకా క్లారిటీగా తెలియాలంటే మీరు ఒకసారి ఢిల్లీ వెళ్ళి వచ్చారనుకోండి న్యూఢిల్లీ అసలు మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట న్యూఢిల్లీ మీరు వెళ్ళడానికి ముందు ఇక్కడ అంటే మీలో ఇంకా కొంతమందికి డౌట్ రావచ్చు అది ఏంటి అంటే ఎలక్ట్రికల్ సంబంధించి నాకు టచ్ లేదు అంటే టచ్ లేనప్పుడు నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది బట్ ఇవి ఏవి కూడా నాకు తెలియదు ఎలక్ట్రికల్ సంబంధించింది అంటే అంటే నేను ఒకటే చెప్తున్నాను మీకు అంటే ఇప్పుడు టచ్ లేకపోవచ్చు అటువంటి స్టాఫ్ని పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఎలక్ట్రికల్ షాప్స్లో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి నేను కొత్తగా పెట్టబోతున్నాను ఇలా నాకు గైడెన్స్ కోసం ఇలా నా దగ్గర పనిచేయడా పని స్టాఫ్ అవసరం ఇలా నేను న్యూఢిల్లీ వెళ్తున్నాను నాతో పాటు కూడా ఒకరు వస్తే వాళ్ళకి మంచి శాలరీ ఇస్తాను ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తానంటే ఆటోమేటిక్ వాళ్ళు ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఆ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉండదు చాలామంది నిరుద్యోగులు ఆ ఫీల్డ్లో ఉండి కూడా పెట్టుబడి లేక లేకపోతే ఉద్యోగం లేక అటువంటి వాళ్ళు పనిలో పెట్టుకోవచ్చు మీరు సో అటువంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారంటే ఆల్రెడీ ఎలక్ట్రికల్ షాప్లో చేసే వాళ్ళతో వెళ్ళి చెప్తే మేము పలాన చోట ప్లాన్ చేస్తున్నామండి అంటే ఒక పది మంది ఇరవై మందికి చెప్తే ఆటోమేటిక్ ముగ్గురు నలుగురిని వాళ్ళే పంపిస్తారు ఆటోమేటిక్ దాంట్లో మీకు ఎంతమంది అవసరమో ఎంత పెద్ద షాప్ పెడుతున్నారో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు చాలామందికి వచ్చే డౌట్ ఇదే అనమాట ఆటోమేటిక్ మీరు వన్ ఇయర్ టూ ఇయర్ అక్కడ కౌంటర్లో కూర్చున్నారనుకోండి ఏ టు జెడ్ మీకు అంటే ఆరు నెలల్లోనే మీకు ఒక మంచి అవగాహన వచ్చేస్తుంది ఇంకా రెండు సంవత్సరాలు అంటే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది సో ఇంకా పెద్ద విషయం ఏమి కాదు ఆ తర్వాత ఏ టు జెడ్ మీరే చెప్తారనమాట కాబట్టి పెద్ద విషయం ఏమి కాదు మీరు వెళ్ళేటప్పుడు కూడా అటువంటి వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళారంటే వాళ్ళు ఆల్రెడీ ఆ షాప్లో పనిచేసిన అనుభవం ఉంటుంది కాబట్టి ఏదేది మంచి సేల్స్ ఉంటుంది ఏదేది ఏ రేట్లో అమ్ముతున్నారు అనేది మీకు చెప్తాడు అలానే అక్కడ హోల్సేల్ ప్రైస్ ఎంత ఉందనేది కూడా కంపేర్ చేసుకోవచ్చు సో మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళమని చెప్పట్లేదు ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్న మనిషిని రిక్రూట్ చేసుకోండి చేసుకునే వెళ్ళండి సో ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి మంచి శాలరీ ఆఫర్ చేస్తే వాళ్ళు వస్తారు స్టార్టింగ్ మీకు టచ్ లేదు కాబట్టి మంచి శాలరీ ఇవ్వండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే అంత ప్రాఫిట్ ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ రేట్స్ అక్కడ రేట్స్ కంపేర్ చేయాలన్నా మ్యానుఫ్యాక్చరర్ రేట్స్ తోడు వీళ్ళు వస్తేనే అనమాట సో ఫస్ట్ మీరు ఇటువంటి షాప్ అంటే షాప్లో పనిచేసే వాళ్ళతో చెప్పండి పనికి ఇలా మనుషులు కావాలి ఎంత శాలరీ ఇస్తున్నారో దానిపైన ఎక్కువ ఇస్తా సిక్స్ టు సెవెన్ థౌసండ్ ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పండి ఆల్రెడీ శాలరీ మీద ఆటోమేటిక్ వస్తారనమాట మంచి శాలరీ అయితే ఎవరు వదులుకుంటారు మీకు ఒక ఐదు నెలల్లో ఈజీగా అలవాటు అయిపోద్ది మొత్తం ఆ ఐదు నెలలకు మీకు పోయేది ఎంత ముప్పై ఐదు వేలు నెలకి ఏడు వేలు ఎక్కువ ఇస్తే సో ఐడియాతో చేస్తే అద్భుతమైన బిజినెస్ ఐడియా ఇది